ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులకు ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ, అతి తక్కువ ధర, 20% డిస్కౌంట్. బేగంపేట్ కూకట్పల్లి బ్రాంచ్లో, V9 హాస్పిటల్స్, 9281-3869. ఆయనకి కష్టం వచ్చినా ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఫస్ట్ వచ్చేది 4320 జనప్రియ, నా ఫ్లాట్కే వస్తాడండి. ఓకే, చనిపోయే ముందు కూడా నేను ఒక డైరెక్టర్ కొట్టాను, మీకు ఆ సంగతి తెలుసులేదు. ఎవరిని? డైరెక్టర్ సూర్యకిరణ్ని, కళ్యాణి మొగుడు. మామూలు కొట్టలేదండి. సత్యం డైరెక్టర్? సత్యం డైరెక్టర్ అండి. మామూలు కొట్టలేదండి. నా కొడక, మా గురువుగారి దగ్గర నువ్వే చంపేసావురా అని కొట్టాను. ఎందుకు? ఆయనకే సంబంధం. బాగా తాగించి తాగించి ఇద్దరు కలిసి తాగేసి 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 విజయవాడలో ఆయన లివర్ పోయిందాకా, ఈడి పరుగు పోయిందాకా ఆయన లివర్ పోయిందాకా. సో మీ గురువుగారికి ఇంకా సరే ఏమన్నా చేయాలన్నా గురువుగారికి సంబంధించి ఆయనకి, ఆయన జ్ఞాపకార్థం ఏదన్నా చేయాలని మీరు? ఆయన జ్ఞాపకార్థం ఉంటుంది. ఆయన చనిపోయే 2 నెలల ముందు ఆయన చెప్పాడు, నాన్న నిన్ను తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చూడాలనుకుంటున్నాను అన్నాడు. అది చేస్తాను. ఆయన గురువు గారు ఒక మంచి కోరిక ఉండేది, ఏకమూర్తి ఒరే పాప అంటే చెప్పడు చెప్పట్లే ఆయన చెప్పింది, నాకు సన్మానం చేయండి రా, సన్మానం చేయండి రా, 50 సంవత్సరాలు అవుతున్నా ఇండస్ట్రీకి వచ్చి అని. అంటే పట్టించుకోవట్లేదు ఆవేదన ఆయనలో. ఇది చూస్తున్న వాళ్ళందరికీ బుద్ధి రావాలి, బుద్ధి రావాలి. చెప్పాను నేను, రేపు బాబు పోతాడు రా, సన్మానం చేద్దాం సన్మానం చేద్దాం అంటే ఒక్కడ పడుతున్నాడు రా. నేను చేస్తాను రా మా గురుగారికి, నేను చేస్తాను. ఏం చేస్తారు ఇప్పుడు? ఆయన స్మృతిగా అంటే ఇప్పుడు చెప్తే ఇట్స్ 2 ఇయర్లీ అవుతుంది. నేను చేసి చూపిస్తారు. ఎస్, ఆ టైం వచ్చినప్పుడు చెప్తారు. ఎస్, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు జ్ఞాపకార్థం. ఎస్. ఇప్పుడు మీ మధ్య ఆ బాండింగ్ ఎలా ఉంది? అంటే మీ ఫ్రెండ్స్ ఆయన శిష్యులు? అయ్యో వినయ్ అన్నయ్య ఎప్పుడు వినయ్ అన్నయ్య అన్నయ్య అని అంటావా? అన్నయ్య అంటావు. నీకంటే పెద్దడా? నాకంటే పెద్దోడు కదా. అవునా? అంటే ఎవరు లేనప్పుడు మేము వినయ్ అని అనుకుంటాం, అది వేరు. అందరూ ఉన్నప్పుడు సభ్యత. అన్నయ్య నాకు వినయ్ అన్నయ్య అంటే ఎందుకు ఇష్టం అంటే శ్రీని గారు నాకు ఇష్టం ఉంది మళ్ళీ అదే అంటే తెలిజాట అంటాను మళ్ళీ. వినయ్ అన్నయ్య ఆయన దగ్గర ఉన్న సంస్కారం, ఆ సహనం, ఓపిక, ఆ మంచి మర్యాద, అది వినయ్ అన్నయ్యకి సొంతం. మా సాగర్ గారి బ్యాచ్లో నేను మనవడు అన్నాను కదా, అంత అంత మృదువుగా మాట్లాడుతూ ఇప్పటికీ కూడా నవ్వుతూ ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ. బట్ నేనన్నా కూడా వినయ్ అన్నయ్య అంతే ఇబ్బంది ఉంటుంది. నన్ను ఇంట్లో చిన్నపిల్లలా చూస్తారండి, సాగర్ గారి బ్యాచ్. ఓకే, ఇంట్లో చిన్నపిల్లడు కొంచెం రెబల్గా ఉంటాడు అంతేగా, అట్లాగా నువ్వు అది నువ్వు తప్పే ఉంది ఎగ్రిమూర్తి. మనం ఎవరి ఆస్తులు దోచుకోలేదు, ఎవరిని రేప్ చేయలేదు, ఎవరిని మర్డర్ చేయలేదు. ఓకే, ఇది తప్ప మాట, ఎవరిని మర్డర్ చేయలేదు అని చేశారనుకుంటారేమో అని నేను ఎడిట్ కట్ కట్. ఓకే, అంటే నేను వచ్చింది పార్టీ నుంచి కదా, అందుకని ఆ ఫ్లోలో వచ్చింది అది. పీపుల్స్ వార్ నుంచి కదా వచ్చాం మనం. అదే ఎవరిని, బట్ లేదులే అలాంటి లేవు. బట్ వినయ్ అన్న క్రిమినల్ మెంటాలిటీ అది లేదు. ఏదైనా దేని ఎవరైనా కాపాడటం కోసం మనం చచ్చిపోతాం తప్ప ఇంకొకరిని చంపేంత మెంటాలిటీ. అలా ఉంటే వాళ్ళ నా దగ్గర ఎంత ఉండాలండి ఆస్తులు? డైరెక్టర్ అయిన తర్వాత నిజంగా సంపాదించుకున్నావా కోల్పోయావా ఆర్థికంగా చూస్తే? అసలు అది ఇంతవరకు దాన్ని అసెస్ చేయలేదు. సంపాదించుకున్నానా కోల్పోయినా అనేది అసలు ఇప్పుడు నాకు తెలియదు. సెల్ఫ్ డిస్ట్రక్టర్ అండ్ సెల్ఫ్ కన్స్ట్రక్టర్ టు. అదే, డిస్ట్రక్ట్ చేసుకుని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసుకోగల కెపాసిటీ ఉన్నవాడు. ఎస్. మీ గురువుగారి చివరి రోజు, ఇన్ఫ్యాక్ట్ నేను చివరి చూపు నేను చూశాను ఆయన. ఆ టైంకి నేను చెన్నైలో ఉండ. తప్పు మాట్లాడావు, చివరి చూపు చూసింది నేను ఆయన్ని. చెన్నైకి రాలేదు, నిన్ను నేను చూడలేదు చెన్నై. సరిగ్గా చూసుకో, ఆయన కట్టే కాలే వరకు నేను ఉన్నాను, పాడే మూసే వరకు నేను ఉన్నాను. వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ఇంకా ముందున్నాను నేను అక్కడ. అదే, నేను అక్కడ దాకలేదులే, ఇంట్లో ఇంటి వరకు అంటే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళ. ఆ రోజు నాకు చాలా బాధేస్తుంది, ఇప్పుడు కూడా బాధేస్తుంది. ఆయన డెడ్ బాడీ ఇక్కడ ఉండే వేరే ఉండేది, సాగర్ గారిది.
హైదరాబాద్లో ఉంటాయి కనుక. ఇక్కడ ఉంటే ఈజ్ అ మాస్ లీడర్ కదండి. ఇక్కడ ఉంటే వేల మంది ఉండేవాళ్ళు, అక్కడ 10 మంది 15 మంది ఉన్నారు. అదే బాధ వేస్తుంది నాకు. నాకు కూడా అసలు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరికి అనిపించలేదు నాకు, వాళ్ళ దగ్గర బంధువులు తప్ప. ఇంకో జన్మ అంటూ ఉంటే డెఫినెట్గా మళ్ళీ సాగర్ గారి శిష్యుగానే పుట్టాలని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరే ఉండరు, ఆయనకు సన్నిహితులైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళలేకపోయారు? వచ్చారు, వినయ్య వెళ్ళాడు. అంటే ఆ రోజు ఏం జరిగింది అంటే ఆయన చనిపోయింది 2 ఫిబ్రవరి, నాది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ 1 ఫిబ్రవరి షూటింగ్ స్టార్ట్ అయింది తిరగబోటస్వామి. ఓకే. 2వ తారీఖు నేను శేర్లింగంపల్లి రైతు బజార్లో ఉన్నాను, షూట్లో ఉన్నాను. నాకు కాశీ అన్న ఫోన్ చేస్తున్నాడు, మన కాశీ. అవును. శుభమని ఇప్పుడు ఏం చేస్తాంలే, 5:30 మార్నింగ్ అంజీబాబు ఈసీ మెంబర్ ఫోన్ చేస్తున్నాడు. ఏది ఏంటి తీసా, కాశీకి చేశాను, నేనే చేశాను. కాశీ అన్న అన్నాడు, రవి ఇది నీకు తెలిసిందా అన్నాడు. ఏంటి సాగర్ గారు పోయారంట కదా, ఇంకా మీరు ఊహించుకోవచ్చు నా పరిస్థితి ఎలా ఉంటుంది. ఆ రోజు నైట్ నాకు 2:00 వరకు షూటింగ్ ఉంది. మీ అందరూ కూడా డాడీ డాడీ అని పిలుచుకునేవాళ్ళు? నేను ఎప్పుడు డాడీ అని పిలవదు, ఆయన సార్ అని పిలుస్తాను. ఎవరు డాడీ అని ఎవరు పిలిచేవాళ్ళు? ఎవరు నేను డాడీ అని పిలిస్తే మా నాన్న సీతారామ చౌదరి గారు ఒకటి. ఆయన్ని మీలో మీ బ్యాచ్ లో ఎవరు పిలిచేవాళ్ళు? నేను కూడా పిలుస్తాడు, అందరూ పిలుస్తారు డాడీ అని పిలుస్తారు, నేను తప్ప. నేను సార్ నా జన్మ నుంచింది మా నాన్న, ఇంకోటి నేను డాడీ అన్న ఆడే కోట్లో నేనేటువంటి అంటే అంత ఇదిగా. బట్ నేను చూసుకునేవాడని కదా, వాళ్ళ సొంత కొడుకు కంటే నాకు ఆయనకు ఉన్న అటాచ్మెంట్ అందరికి తెలుసు. నీకు తెలుసు కదా అగ్నిమూర్తి, ఆయనకే నాకు ఉన్న అటాచ్మెంట్. నేను స్కూల్ టీచర్గా ఉన్నప్పటి నుంచి అస్టెండ్ అయిన తర్వాత ఎప్పటికీ ఐ లవ్ సాగర్ గారు, నో డౌట్ ఇన్ దట్. అది వినయ్ కూడా అదే ఫీలింగ్ ఉంది. వినయ్ అన్న ఇంకా నాకంటే చాలా ఎక్కువ చేశాడు సాగర్ గారికి, తెలుసా మీకు ఆ సంగతి? మీరు వెళ్ళలేదు అంటున్నారు. వినయ్ అన్న శ్రీను ఇమీడియట్గా 12:30 ఫ్లైట్ ఎక్కి ఇక్కడ నుంచి చెన్నై. నేను వాళ్ళు వెళ్ళలేదని చెప్పలా, ఇంకా చాలామంది ఉన్నారు కదా ఇక్కడ. చాలామంది అంటే ఏమండి, ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. మ్యూజిరెడ్డి చక్రవర్తి గారు నాకు అప్ప, డాడీ వెళ్ళలేదే అప్ప అంటే అయ్యా అంటాం. ఆయన చనిపోయినప్పుడు నేను ఆయన శవాన్ని మోసాను. చక్రవర్తి గారు 1012 సినిమాలు చేసిన మ్యూజిక్ కొమ్మినేని అప్పారావు అని కేఏ చక్రవర్తి గారు. ఇప్పుడు నువ్వు మ్యూజిరేటర్ అందరూ ఆయన అసిస్టెంట్లే అందరూ, ఆయన ఎవరు తప్పించుకోలేరు చక్రవర్తి గారిని. ఆయన చనిపోయినప్పుడు నేను మనసుతో సినిమా చేస్తున్నాను. నేను ఫ్లైట్ టికెట్ వేసుకుంటే దొరుకుద్దా లేదా నా డౌట్. అంటే ఇక్కడి నుంచి ఎంతమంది ఓ అంటే చక్రవర్తి గారు అంటే మామూలు విషయం కాదు కదండి. అవును. నేను వందే మాత్రం శ్రీనివాస్ తప్ప ఫ్లైట్లో సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. అవునా? ఎస్. అక్కడ రజనీకాంత్ వచ్చారు, కమలహాసన్ వచ్చారు, జయలలిత మేడం వచ్చారు. 8 పార్క్వ్యూ రోడ్ కుటుంబకం ఆయన హౌస్, 8 నెంబర్ 8 చక్రవర్తి గారిది, కొమ్మనేని చక్రవర్తి గారిది. ఇమ్మ ఏంట్రా అనుకున్నాను. అలాంటి ఆయనకే ఇక్కడి నుంచి ఎవరు రాలేదు. ఇంకా సాగర్ గారికి ఎందుకు వస్తారు చెప్పండి సార్? అంటే ఒక డైరెక్టర్గా ఆయన ఇక్కడ తెచ్చుకున్న పేరు కానివ్వండి, ఆయన శిష్యులు కానివ్వండి, శిష్యులు అంటే మీ ముగ్గురనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు కదా, అట్లాగే ఇంకా మిగతా డైరెక్టర్స్ తోటి డైరెక్టర్స్ కానివ్వండి, ఇండస్ట్రీ పీపుల్ కానివ్వండి, చాలా తక్కువ మంది ప్రజెన్స్ అనేది చాలా తక్కువ మంది. అసలు ఆ బాధ నాకు ఉంది, సాగర్ గారు చనిపోయారనే వార్త కూడా పెద్దగా ప్రాధాన్యత లేకుండా అయిపోయింది. బట్ నువ్వు ఎంత బాధపడుతున్నావు, నేను నీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. కనీసం ఒక జర్నలిస్టు గుర్తు చేశాడు. నేను అక్కడ ఉన్నాను, మాకు మార్నింగే కాటగడ ప్రసాద్ గారు మెసేజ్ పెట్టారు నాకు. వెంటనే ఇల్లు కనుక్కొని ఎక్కడ అనేది ఇల్లు కనుక్కొని వెళ్ళాను. వెళితే ఎవ్వరు లేరు అసలు, లిటరల్గా 4 అంటే 4 ఉన్నారు. నేనే చెప్తున్నాను, నేను ఏడ్చాను. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఏడ్చానండి, నేను లిటరల్గా నేను ఏడ్చాను. ఇప్పటికీ స్టిల్ ఈ సినిమా నేను మా సాగర్ గారికి అందితాం తిరగబడ్డ స్వామి ఆ ముందు అది గొప్ప విషయం.